है सर। రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వ్యాధికి కోవిడ్ వ్యాక్సిన్ అత్యంత సురక్షితం. ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకొని ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ అవకాశాన్ని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు కూడా దీని తాలూకా ప్రయోజనం పొందాలి. ఇది ప్రభుత్వం తాలూకా ఆలోచన, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. కరోనా రహిత ఆంధ్రప్రదేశ్ని సృష్టించాలన్నదే మన ప్రభుత్వ ప్రయత్నంగా ఇప్పటి వరకు మనం ప్రయత్నించడం జరిగింది. మరి ఇప్పటికే అదుపులో వచ్చే దిశగా ఇతర రాష్ట్రాల కంటే, ఇతర ప్రాంతాల కంటే మన రాష్ట్రంలో మెరుగైనటువంటి చికిత్స, వైద్యం, అలాగే దాని తగిన సేవలు చేయడం జరిగింది. మరి దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు. అన్నిటికంటే ప్రాణం అత్యంత ముఖ్యం కనుక దాని పట్ల ఎవరు కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా మరి జాగరూకత ఉండాలన్నటువంటి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈవేళ వైద్యుల తాలూకా నిరంతర పర్యవేక్షణలో ప్రజలందరి తాలూకా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రక్రియ మన జరుగుతోంది. దానిలో భాగమే ఈ కోవిడ్ వ్యాక్సిన్. ఇది ఇప్పటికే మనం ప్రయోగిస్తున్నాం. సెకండ్ వ్యాక్సిన్ కూడా చాలామందికి అయింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ, అలాగే పోలీస్, రెవెన్యూ, ఇతర ముఖ్యులందరికీ కూడా ఇప్పుడు ఇప్పటికే వ్యాక్సిన్ వేయడం జరిగింది. మిగిలిన వారు కూడా దశల వారీగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చి వ్యాక్సిన్ వేసుకోండి. ఇది సంపూర్ణంగా సురక్షితమైనటువంటిది వ్యాక్సిన్ ఇది. మరి దీని ద్వారా ప్రజలంతా ప్రయోజనం పొందాలన్న లక్ష్యంతోనే ప్రీతమ ముఖ్యమంత్రి గారు చేసిన ఆలోచన, మరి డాక్టర్ల తాలూకా శ్రమ మనం పూర్తిగా వినియోగించుకొని సురక్షితంగా మనం ఉండాలని కోరిక. థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.